2024 జూలై 21 నుంచి 27 వరకు వారి ఫలాలు. మేసే రాశి. గ్రహబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి పనిలోనూ ప్రతి వ్యవహారంలోనూ విజయాలు సాధిస్తారు. అనేక మార్గాల్లో ఆర్థిక ప్రయోజనాలకు అవకాశం ఉంటుంది. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎటువంటి సమస్యలున్నా అధిగమిస్తారు. సర్వత్రా ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగపరంగానే కాక సామాజికంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఇష్టమైన వారితో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులని విజయాలు భరిస్తాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. వృషభ రాశి. రాష్ట్రాధిపతి శుక్రుడితో తృతీయంలో రవి బుధులు కలిసినందువల్ల వృత్తి ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంట బయట మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఇంట బయట బరువు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన లాభం ఉండకపోవచ్చు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సరదాగా సాగిపోతాయి. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. రాష్ట్రాధిపతి బుధుడు ధనస్థానంలో రవి బుధులతో కలిసి ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. దాదాపు ప్రతి ప్రయత్నము విజయవంతమవుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగులు తప్పకుండా అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. వృత్తి జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. విద్యార్థులు చదువుల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి అవకాశాలు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. కర్కటక రాశి. ఈ రాశిలో రవి శుక్రులు ధనస్థానంలో, బుధుడు లాభస్థానంలో గురు సంచారం వల్ల అష్టమ శని ప్రభావం చాలా వరకు తగ్గి శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారం ఆకస్మిక ధనలాభానికి బాగా అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సమస్యలను జీవిత భాగస్వామి తోడ్పాటుతో పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగ కాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులుంటాయి. సింహరాశి. దశమ స్థానంలో కుజ గురులు ఉన్నంతకాలం వీరికి ఉద్యోగ జీవితం, వృత్తి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతాయి. ధనస్థానంలో బుధుడి సంచారం వల్ల ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో అనుకోకుండా 1-2 సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతమవుతుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. తోబుట్టువుల నుంచి అన్ని విధాలుగాను సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదాసీదా సాగిపోతాయి. కన్యరాశి. 6వ స్థానంలో శని, భాగ్యస్థానంలో గురువు, లాభస్థానంలో రవి శుక్రుల కారణంగా అనేక విధాలుగా ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఆదాయం రాబడి బాగా పెరుగుతాయి. అయితే రాష్ట్రాధిపతి బుధుడు వ్యయస్థానంలో ఉన్నందువల్ల అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పెండింగ్ పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట బయట బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి.
తులరాశి. ఆరవ స్థానంలో రాహువు, దశమంలో రాశాధిపతి శుక్రుడు, రవి లాభస్థానంలో బుధుడు ఉన్నందువల్ల ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమై ఊరట కలుగుతుంది. జీవితం లాభదాయకంగా ప్రశాంతంగా సాగిపోతుంది. కొన్ని శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా సరదాగా సాగిపోతాయి. వృశ్చిక రాశి. సప్తమ స్థానంలో రాశాధిపతి కుజుడితో గురువు కలిసి ఉండడం, దశమ స్థానంలో బుధుడి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. ప్రాభవం బాగా పెరుగుతాయి. ముఖ్యంగా ప్రతి పని నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగిపోతుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి. రుణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఊహించని శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. ఎవరికి హామీలు ఇవ్వద్దు. ధనుసు రాశి. తృతీయ స్థానంలో శనీశ్వరుడు, భాగ్యస్థానంలో బుధుడు ఉన్నందువల్ల ఈ వారమంతా చాలా వరకు ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. ఇంట బయట అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సమేతంగా ఆలయ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. మకర రాశి. ఒక బుధుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సుఖ సంతోషాలతో సానుకూలతలతో గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ ప్రోత్సాహం బాగా పెరుగుతాయి. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంట బయట గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులుంటాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కుంభరాశి. చతురస్థానంలో కుజ గురువులు, సప్తమ స్థానంలో బుధుడు వారమంతా దాదాపు సానుకూలంగా సాగిపోతుంది. కొత్త ప్రయత్నాలు ఏవి చేపట్టకపోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కొద్దిపాటి శ్రమతో సఫలమయ్యే అవకాశం ఉంది. ఇంట బయట బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు మందకోడిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. విద్యార్థులకు శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి. మీనరాశి. తృతీయ స్థానంలో రాశాధిపతి గురువుతో కుజుడు కలిసి ఉండడం, పంచమ స్థానంలో రవి శుక్రుల సంచారం కారణంగా వారమంతా అనుకూలంగా సాగిపోతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలకు లోటుండదు. కొద్ది ప్రయత్నంతో ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సఫలమవుతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్యానికి డోకా ఉండదు. అన్ని విషయాల్లోనూ కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సరదాగా సాగిపోతాయి.